అందరికీ హాయ్. ఇవేంటా అని అనుకుంటున్నారా? ఇదొచ్చి మట్టి, ఆ తర్వాత వచ్చి పశువుల ఎరువు, అంటే పశువుల నుంచి వచ్చే ఎక్స్క్రేట్, ఆ తర్వాత వచ్చి జొన్న పొట్టు. ఇవన్నీ ఈమె మాకెందుకు చూపిస్తుందా అని అనుకోకండి. ఇవన్నీ కూడా ప్లాంట్స్కి ఉపయోగపడే ఎరువు. ఆ తర్వాత వచ్చి ఏంటి అని అంటే వరి పొట్టు అన్నమాట. ఈ వరి పొట్టు అంటుంది ఇదేంటి బ్లాక్ కలర్లో ఉంది, ఈమె మమ్మల్ని ఏమైనా తిక్కోలం చేస్తుందా అని అనుకోకండి. వరి పొట్టులో నీళ్ళ వేసి ఒక ప్లేట్ పెట్టేశామనుకోండి ఒక నెల రోజుల పాటు, అది ఆ కలర్లోకి వస్తుంది. సో ఇప్పుడైతే మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా. ఇది వచ్చి ఇది మా రెడ్డప్ప, ఇది ఊరికేనే డిస్టర్బ్ చేసేస్తుంది. ఇది దీని స్టైల్ చూస్తుంటే, అంటే ఇది తిరగడం చూస్తుంటే నాకు పని చెప్పి మా దగ్గర చేయిస్తున్నట్టు ఉంది కదా. సో అదే ఎక్కడైతే కామెడీగా ఉందది. సో ఇట్లా అన్నీ ఒకటొకటి కలిసిపోయేలాగా బాగా చేత్తోటి కలిపేసుకోవాలి. అయితే దీనికి పేషెన్సీ అనేది చాలా ఉండాలి. ఇది మనం పర్చేస్ చేసేదైతే కాదు, బట్ మన సరౌండింగ్స్లో దొరికేదే అయినా ఇవన్నీ చేయడానికి పేషెన్సీ అనేది ఉండాలి. సో మనం ప్లాంట్స్ పెంచుతున్నాము అనంటేనే పేషెన్సీతో చేయాలి ఏ పనైనా. అప్పుడైతేనే మన రిజల్ట్స్ కూడా ఆ లెవెల్లో వస్తాయి. వీటి యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ ఎరువు అనేది గుళ్ళగుళ్ళగా ఉంటుంది చెట్టుకి. సో ఆ గుళ్ళగుళ్ళగా ఉండడం వల్ల ఏంటి అని అంటే స్పేస్ ఉంటుంది, గాలి పోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో వేర్లు అనేవి పాకడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ మొక్క యొక్క గ్రోత్ అనేది కూడా ఆ లెవెల్లోనే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి ఎలా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పిన్ చేసేసేయండి.